हाय फ्रेंड्स वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स नेनु मॉर्निंग वीडियो अपलोड चेसानु कैबिनेट मीटिंग अनेदी रेपु राष्ट्रव्याप्तंगा मरि मंत्रुलंदरू कूडा समीक्ष चेसी करोना वैक्सीन की संबंधी टीका गुरिंचि अलागे राष्ट्रंलो उन्नटुवंटि परिस्थितुल मीद मुख्यमंत्री गारु अलागे मंत्रुलतो कूडिनटुवंटि समावेशं रेपु जरगबोतुंदि। दानिलो सचिवालय अभ्यर्थुल गुरिंचि कूडा कोद्दिगा वस्ते अयिते रेंडु विधालु ओकटि मंचिगा अयिना गानि रावालि लेदु मेमु पूर्तिगा मेमु क्लोज चेसां अयिना रावालि ఎందుకంటే ఊపిరి పీల్చుకోవడానికి చాలా మందికి ఎలా ఉంటుందంటే ఓకే అయిపోయిందిలే వదిలేద్దాం అది ఒక విధానం ఉంటుంది। రెండోదిగా మనం చూస్తే ఇంకా అవలేదు ప్రభుత్వం ఇంకా అవలేదు అన్నది కాబట్టి ఆ ఓకే వస్తుందన్న హోప్స్ ఉంటుంది। ఇక్కడ ఈ జిల్లాలు ఉన్నాయి కదా, నేను కొన్ని జిల్లాలు చెప్పాను ఓకేనా। సో ఎవరైనా నేను ఒక అతను గురించి చెప్పాను కాకపోతే అన్న కూడా మార్తాడని। సో పేరు చెప్పడం కానీ ఫోన్ నెంబర్లు కానీ ఎందుకు చెప్పట్లేదంటే అతను కూడా నాకంటే అఫ్కోర్స్ నేను మాట్లాడే విధానాన్ని బట్టి నాకన్నా పెద్దవాడు అనుకో, ఒక అన్న చిన్నవాడు అనుకో, ఒక తమ్ముడు, ఆయన కూడా చక్కగా మారాలని ఎప్పుడు కూడా నేను ఒకటే ఆశిస్తూ ఉంటానండి। అందరం కూడా మనం కలిసి ఐక్యతతో కలిసి ఎదరికి వెళ్ళాలి। ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసి ఉంటారు ఆల్రెడీ ఎలా ఉన్నాయి। కానీ ఒక శుభ పరిణామం ఏంటంటే ఈరోజైతే కనుక కేసులు 324,000 కేసులు వచ్చినాయి, అవును కరెక్టే, కానీ పరీక్షలు కూడా తగ్గాయని కూడా తెలుసుకోవాలి ఓకేనా। ఈ విషయాలన్నీ మీకు ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలియపరుస్తాను। ఈరోజు దాదాపుగా మీకు అందుబాటులో ఉన్నంత వరకు కూడా ఎక్కువగాను మీకు మోటివేషన్ ఉంటుంది, చక్కగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేను తెలియజేస్తూ ఉంటాను। నాది ఒకటే కోరిక అండి, ఒకే ఒక్కటి, ఎవరైతే ప్రతిభావంతుల జాబితాలో ఉన్నారో, ఎవరైతే టాప్ ర్యాంకర్లు వచ్చారో, ఎవరైతే కనుక వెరిఫికేషన్ అయ్యిందో, ఎవరికైతే కనుక వారి అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే నిజంగా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో వారు ఆలోచన కలిగి ధోరణి కలిగి ఎదురికి వెళుతున్నారో, ఆ విధానాన్ని బట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మంచి ఆలోచన ఇస్తుందని, ప్రభుత్వం ఒక మంచి నిర్ణయానికి వస్తుందని మనందరం కూడా వెయిట్ చేసి చూడవలసింది ఓకేనా। ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, కొంతమంది స్పందించే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్పందన లేనటువంటి వారు కూడా ఉంటారు, అవునా కదా। ఇప్పుడు నేను కొంతమంది చెప్పాను అనంతపురం, ఇప్పుడు చూసినా సోషల్ మీడియాలో మరి అక్కడ ఉన్నటువంటి ధర్మవరం అనుకోండి, బహుశా కేతి రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలోనికి వెళ్ళి చక్కగా సమీక్ష చేస్తున్నారు, వెళ్ళండి గుడ్ సూపర్, దాంట్లో మాత్రం డౌట్ ఏ లేదు। బట్ కానీ అదే కోణంలో అక్కడున్నటువంటి మీ నియోజకవర్గంలో సచివాలయ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, అనంతపురం జిల్లాలో పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు, వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు, ఒకసారి వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు, పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? కనీసం అనంతపురం జిల్లాలో ఇది అనంతపురం ఫేమస్ అండి, తెలుసా, ఆ కొనకండ్ల గ్రామం హిందూపురం, అక్కడ గుత్తికొండ అనంతపురం। నేను హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తే దేశంలో ఉన్నటువంటి 640 జిల్లాల గురించి నేను చెప్పగలుగుతాను, అన్ని రాష్ట్రాల గురించి చెప్పగలుగుతాను। అఫ్కోర్స్ నాకున్నటువంటి నేను నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా అన్ని విషయాలు చెప్తూ ఉంటాం। అనంతపురం అనేది ఫేమస్ అండి ఓకే। అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వారు, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వారు దయచేసి మీరు ఒకవేళ ఆయన్ని కేతి రెడ్డి గారిని మీ నియోజకవర్గానికి చెందినటువంటి వారిని మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మిగతా ప్రజాప్రతినిధి కలిసి అయ్యా రేపు మరి మీటింగ్ జరుగుతుంది కదా, మేము ఎంతమంది ఉన్నాం, మాకు అందులో సిస్టర్ గారు అనుకుంటా బహుశా పేరైతే ఐడియా లేదు, ఓసీ వార్డ్ శానిటేషను 139 160 ర్యాంక్ అండి, ఐడియా లేదు, ఆవిడకి నిజంగానో రావాలి, వాస్తవంగా రావాలి, అన్ని విషయాలు చక్కగా ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం ద్వారా అన్ని విషయాలు సేకరించి చక్కగా లైన్లో కూర్చుందనమాట। ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు అనంతపురం జిల్లా వాళ్ళు దయచేసి తెలుసుకోండి ఓకేనా।
ఆ పక్కన కదిరి ఉంది, గోరంట్లో ఉంది, ఇంకా గుత్తి ఉంది. ఇలాగ మీ కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి వారిని కలవండి, తప్పే ఉంది. ఇప్పుడు మీరు కలవకపోవడం కూడా మీ తప్పే, ఆ విషయం తెలుసా? అది అనంతపురం రెండవది. తర్వాత ఇక్కడ నాకు తెలిసినటువంటి షెడ్యూల్ ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్లు ఓ సిస్టర్ గారు ఎప్పటి నుంచో కూడా నన్ను అడుగుతూ ఉండేవారు. పేరైతే నాకు ఐడి రావట్లేదు. 1300 ర్యాంకు షెడ్యూల్ ట్రైబ్స్ రావాలి, మహిళా పోలీస్ ఖచ్చితంగా రావాలి. అలాగే నెక్స్ట్ కడప అండి, కడప కడప అభ్యర్థులకు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా కడపలో వాళ్ళకి ఎప్పటి నుంచి ఎంత వారు అనుకున్నారంటే వచ్చేసింది, నాకు ఉద్యోగం వచ్చేసింది, చాలా ఆనందపడ్డారు. చాలామంది కూడా ఎంత ఆనందపడ్డారో అంతే దుఃఖంతో ఉండిపోయారు. ఈరోజు 95 సచివాలయాలు ఇవ్వకపోగా 950 మంది అక్కడ 950 మంది ఉద్యోగాలు కోల్పోయారంటే, కొంతమంది పరోక్షంగా ఏమంటారంటే, ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్లు ఇస్తారుగా అప్పుడు. ఇప్పుడు మనిషి జీవిత కాలంలో రాలేనటువంటిది ఏదైనా ఉందంటే టైము, సమయము కోల్పోయింది. అవునా కదా? నీకు ఇప్పుడు వచ్చిన మార్కులు తర్వాత దాంట్లో వస్తాయా? తర్వాత వచ్చిన దాంట్లో తర్వాత వస్తాయా? రాలేవుగా. అవునా కదా? అది ఆలోచించండి. ఇంకో విషయం కూడా మీకు చెప్తానేనండి, దయచేసి మీకు ఇంత లోతుగా ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కూడాను మరి ప్రతిపక్షం వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారో, 10th క్లాస్ ఒకటి, ఇంటర్మీడియట్ మీరు రద్దు చేస్తారా సత్తారా, రద్దు చేస్తారా సత్తారా అడుగుతున్నారు. అలా అనకూడదు, కానీ మీరు రద్దు చేసేయండి రద్దు చేసేయండి అని డిమాండ్ చేస్తున్నారు. ఎస్, వాయిదా వెయ్యాలి. రెండోది అక్కడున్నటువంటి ప్రాణాలు కూడా కాపాడాలి, అది ముఖ్యం. ఎందుకు వాయిదా వేయాలి, ఎందుకు రద్దు చేయకూడదు అంటున్నానంటే, 2020 మీరు ఆలోచించు, 2020 అక్కడ 10th క్లాస్ ప్రమోట్ చేశారు ప్రతి ఒక్కరు. దీనివల్ల పాస్ చేశారు కానీ, గ్రేడ్లు రాలేదు. తెలుసా మీకు గ్రేడ్ రాలేదు. ఇప్పుడు ఆర్మీకి ఎట్టుకుంటావు, నేవీకి ఎట్టుకుంటావు, రైల్వే పోస్టల్కి వీటి పెట్టినప్పుడు 10th క్లాస్ మార్కులు ఆధారం అంటాడు. మీరు ఆలోచించగలగాలి ఈ విషయాలను, ఎందుకంటే చాలామందికి ఎలాంటి పరిజ్ఞానంతో కూడినటువంటి విలువైనటువంటి క్వాంటిటీతో కూడినటువంటి చదువు ఉండదండి. అలా ఆలోచించారు, పాస్ అయిపోయాం, పాస్ అయిపోతే రేపొద్దు నీకు ప్రమోట్ అయినప్పుడు ఇంటర్మీడియట్లోను వాళ్ళకి గ్రేడ్ అడుగుతున్నాడు, ఆర్మీ నేవీకి వెళ్తే గ్రేడ్ అడుగుతున్నాడు, మరి ఉండట్లా క్వాలిఫై అయితే కాదు కదా ఆ విషయం. ఇప్పుడు ఇక్కడ కడపలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది నిజంగా ఎంత బాధపడుతున్నారంటే చాలా దైనందికమైనటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. అవునా కదా? నెక్స్ట్ కడపలో పెరగాలండి. కడప ఇక్కడ డిప్యూటీ సీఎం చాలాసార్లు కలిసామన్న అమిత్ భాషా గారిని, ఏ రెస్పాన్స్ లేదన్న. ఎస్ నిజమే, కలిసారండి, కలవట్లేదు, నేను చెప్పట్లేదు. కడపలో ఉన్నటువంటి పులివెందుల బిడ్డ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, మరి ఆయన ముఖ్యమంత్రి గారు కాబట్టి మనం కలవడానికి అవకాశం లేదు, అపాయింట్మెంట్ కుదరట్లేదు. చాలా నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారైనా సరే చక్కగా రేపు ఖచ్చితంగా స్పందించాలని మన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగాను మంచి స్పందన అయితే కనుక ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కడప ఎందుకంటే సచివాలయాలు లేవు కదా అక్కడ. నెక్స్ట్ చిత్తూరు అండి. ఏది చిత్తూరు? సో చిత్తూరు జిల్లా చూడండి, చిత్తూరులో ఎన్ని కొత్త సచివాలయాలు? 25, 275 పోస్టులు. 275 పోస్టులు ఇవ్వాలా లేదా? జనవరి మాసంలో, జనవరి లాస్ట్ వారంలో ఇవన్నీ వచ్చింది. నిజంగా ఈ ప్రాసెస్ అలా ఆగిపోయేటప్పటికి ఎంత బాధాకరం దగ్గరకు వచ్చింది. అబ్బా రేపొద్దు నేను వెళ్తున్నా, వెరిఫికేషన్ గెలిపోతున్నా, నాకు జాబ్ వచ్చేస్తుంది, ఎల్లుండి నేను జాయిన్ అయిపోతా, ఇంకేముంది అనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేప్పటికీ డౌన్ ఆగిపోయారు పాపం. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. చిత్తూరులో కొన్ని 100,000 మంది కనబడుతున్నారు, 100,000 మంది ఉన్నారు. కానీ వీడియోలు చూస్తే మనకి 1,000-2,000 మందే ఉంటారు. నేను పెద్ద అవేం పట్టించుకోను, ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, ఒక్కరు చూసినా చాలు అనుకుంటాను. ఒకే ఒక్కరు, ఆ ఒక్కరికి ఉద్యోగం వస్తే చాలు, మిగతా వాళ్ళు అంటే వాళ్ళకి అవసరం లేదు, అంతకని చేసేదే ఉంది, అంతకని అవసరం లేదు. నెక్స్ట్ కర్నూలు. సో ఇది రాయలసీమ పీరియడ్, ఇది రాయలసీమ. కర్నూలు చూడండి, వెరిఫికేషన్ నాకు తెలుసు కూడా 1:2 రేషియోలో వెరిఫికేషన్ అయ్యి డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. అవునా లేదా? డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు. రెండోదిగా అగ్రికల్చరు, డిప్లొమా చేసిన అగ్రికల్చర్ రిజర్వేషన్ ఉంచుకొని కూడా ఉద్యోగం రాలేదంటే ఒకసారి మీరు ఆలోచించండి.
పోనీ ఈయన ఆషామషికి ర్యాంక్ 300, డిప్లొమా అగ్రికల్చర్ 302 రాలా. వినీత్ గారని చూడండి, చాలాసార్లు పెట్టాడు కామెంట్ ఆయన. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ప్రభుత్వం, నేను ఎందుకని మీకు మోటివేషన్ ఇస్తున్నా అంటే, మన వీడియో మీరు కనీసం ఎవరికైనా ప్రభుత్వం అధికారులకి ప్రజాప్రతినిధి మీకు చేతనంత సహాయంగా మీరు పంపించారనుకో, మనకే ఉపయోగం అండి. నాకు కాదు మనందరికి ఉపయోగం. మన అందరం అనే పదాన్ని ఉపయోగం, నాకే ఉపయోగం నీకే ఉపయోగం అనే పదం ఎప్పుడు ఉపయోగించాం. మనందరం కలిసి ఉండాలి, మనందరికీ కూడా ఉపయోగం ఉండాలి. అదొక్కటే నేను కోరుకుంటాను ఎప్పుడు కూడా. ఓకేనా? సో ఫ్రెండ్స్, మిగతా ఉన్నాయి. గుంటూరు జిల్లా ఉంది, నెల్లూరు జిల్లా ఉంది. నెల్లూరు జిల్లాలో కొంతమందికి అయితే కనుక చాలామందికి పాపం విసుగుదల కూడా వచ్చింది. ఆ విషయం నాకు తెలుసు, చాలామంది నేను చూశాను. అలాగే విశాఖపట్నంలో ఇప్పుడు ఒకవైపున మీరు చూస్తే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క జిల్లాల్లో కొన్ని వందల వేలు కేసులు వచ్చేస్తున్నాయి. ఇందులో పరిస్థితి ఏంటి? క్యాలెండర్ పరిస్థితి. ఇప్పుడు క్యాలెండర్ గురించి ఆలోచించు. సో అవసరమైతే నేను క్యాలెండర్ గురించి ఒక వీడియో చెప్తాను. ఓకేనా? క్యాలెండర్ వస్తుందా రాదా, క్యాలెండర్ వస్తుందా రాదా, దాని గురించి చెప్తాను, చాలా స్పష్టంగా చెప్తాను. మీకు ఎవరైనా సరే రాసి పెట్టుకోండి, నా పాత వీడియోలు మీరు చూడండి. నేను చెప్పింది ఎక్కడైనా సరే తూచే తప్పకుండా జరగలేదన్నా అని కూడా నేను చెప్పచ్చు. ఓకేనా? అంత పర్ఫెక్ట్గా జరిగింది, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ విషయమైనా సరే మన సబ్జెక్ట్ ఉండాలండి, మన దగ్గర దమ్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకే? కొంతమంది నేను ఈ సబ్జెక్ట్ ఎంత బాగా చెప్పేశాను, మన స్టేట్ ఫేమ్ లేదంటే కనుక సీనియర్ ఫ్యాకల్టీ అని వేసుకోవడం కరెక్ట్ కాదు. సీనియర్ ఫ్యాకల్టీయే, కానీ నీకు ఆ సబ్జెక్ట్ వరకే ఉంటే మిగతా పరిజ్ఞానం ఎక్కడది? విశ్లేషణ చేసే పరిజ్ఞానం ఇవన్నీ రావాలి. రేపొద్దున పిల్లడు అన్ని రకాలుగా అడుగుతూ ఉంటాడు, దాన్ని ఏంటి, ఇది ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటి, అన్నీ అడుగుతూ ఉంటాడు. అది నాకు తెలియదు అనుకుంటావు. అన్ని కోణాలు నేను నా దగ్గరకు వచ్చి ఏ కోణం అయినా చెప్పగలుగుతాను, ఆ కోణం ఈ కోణం ఏదైనా సరే చెప్పగలుగుతాను. ఓకే? సో ఫ్రెండ్స్, దయచేసి చక్కగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగం, లైఫ్ అంతా ఉపయోగపడేటట్టుగా నేను చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ అండి.